విశాఖ నగరాన్ని కార్యనిర్వాహక రాజధానిగా అంగీకరిస్తున్నారా లేదా అనేది చెప్పి విశాఖ నగరానికి రావాలని చంద్రబాబు లోకేష్ ను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ప్రభుత్వం అడ్డుకోవడం లేదని లోకేష్ మాట్లాడడాన్ని ఆయన ఖండించారు. ప్రైవేటీకరణ అంశం చంద్రబాబు టీడీపీ ప్రభుత్వ కాలంలోనే బీజం వేశారన్నారు. ప్రైవేటీకరణను అప్పట్లో ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. 2014 జూలై 30న పెట్టుబడులు ఉపసంహరించుకున్నట్లు పత్రికల్లో వచ్చాయని అప్పట్లో సీఎం చంద్రబాబేనని అన్నారు. ప్రయత్నంలో ఉంటున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు కొడుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెప్తున్నటువంటి నారా లోకేష్ గారు వారి పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఒక దీక్షకి సంఘీభావంగా విచ్చేసి మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి గుర్తుచేస్తూ ఇంత కాలానికన్నా విశాఖపట్నంలో అడుగుపెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి ప్రకటన చేసిన తర్వాత దాదాపు 14 నెలలు పూర్తయినటువంటి ఈ తరుణంలో ఇన్నాళ్ళకి విశాఖపట్నం మీద వారికి ప్రేమ పుట్టుకొచ్చి విశాఖపట్నంలో అడుగుపెట్టేటువంటి ముందు అసలు విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా వారు సమర్థిస్తున్నారా లేదా అనేటువంటి దానికి సమాధానం చెప్పి విశాఖపట్నానికి అన్ని విధాలుగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి ఈ వ్యక్తి ఈ తండ్రి కొడుకులు ఈ రోజు విశాఖపట్నంలో అడుగుపెట్టేటువంటి ముందు విశాఖపట్నం ప్రజల్ని ప్రాంతాన్ని ఉద్ధరిస్తామని చెప్పి చెప్పుకునేటువంటి మాటలు చెప్పుకునేటువంటి ముందు ఈ ప్రాంతానికి కార్యనిర్వాహక రాజధానిగా సమర్థిస్తున్నారో లేదో అనేటువంటి మాట చెప్పుకుంటే బాగుండు అన్నటువంటి సందర్భాలు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అనుకున్నారు. రైతులు పండించిన ఎన్ఎల్ఆర్ 100